మరి ఆయనకున్న అధికారం వినియోగించి మాట్లాడుతూ ఉండగా సాతాను బంధించబడిన ఆ యొక్క అధికారి ఎలా ఉన్నాడు చెప్పండి? తక్షణమే సాతాను విడుదల పొందాడు. దేవునికి స్తోత్రము. అలా ఆశ్చర్యపోతున్నారు అక్కడ ఉన్నవారు. ఏమిటి, ఈయన కింద అధికారం ఎలా వచ్చింది అని అంటే ప్రార్థన వల్ల ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు చెప్పండి? అంధకారములో పడి ఉన్నవారిని సాతాను యొక్క అధికారము కింద బానిసలుగా నలిగిపోతున్న వారిని విడిపించుటకే మనిషి కుమారుడు ఈ లోకానికి ప్రత్యక్షమాయను. దేవునికి స్తోత్రము. అలాగే అందుకే ఒకటో వ్యవహారం చూడండి, అపవాది మొదటి నుండి పాపము చేయువాడు అపవాది సంబంధి అపవాది క్రియలను లయపరచుటకి దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? అపవాది చేత శోధించబడుతున్న వారిని విడిపించడానికి. అపవాది క్రియలు మనుషులలో నుండి వాటిని నిర్మూలము చేయడానికే మనిషి కుమారుడు ప్రత్యక్షమాయను. దేవునికి స్తోత్రము. అలాగే ఆయన మనిషి కుమారుడిగా వచ్చాడు. ఈ లోకములో దేవుని యొక్క స్వరూపము కలిగిన దేవుడు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడండి? ఆయన మానవుడిగా ఎందుకు వచ్చాడు అండి? మానవుడిని రక్షించాలి అని. దేవునికి స్తోత్రము. అలాగే కనుకనే దేవుని కుమారుడికున్న అధికారాన్ని ఆ సమాజ మందిరములో ఉన్నవారు చూసినప్పుడు ఆశ్చర్యము కలిగింది. కనుక దేవుని యొక్క అధికారముతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన శిష్యులు కూడా ఆశ్చర్యపోతున్నారు. ప్రభువా, కనుక మేము కూడా ఈ పని చేయగలమా అని అడిగినప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, ఇది ప్రార్థన వల్లనే సాధ్యము. దేవునికి స్తోత్రము. అలాగే ప్రార్థన ఎవరిలో ఉంటుందో, ఎవరైతే ప్రార్థన శక్తిని కలిగి ఉంటారో అపవాది క్రియలను వారు ఏమన్నారు చెప్పండి? దేవుడు ఏమన్నారు చెప్పండి? అపవాది యొక్క క్రియలను మీరు లయపరచగలరు. కనుక అపవాది అని అనగా మీ పాదాల కింద నేను సితక తొక్కిస్తున్నా. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు ఈ లోకములో మానవుడిని రక్షించడానికి అపవాది చేత శోధించబడుతూ ఈ లోకములో పాపులుగా భయంకరమైన దోషులుగా ఎంచబడిన వారిని విడిపించుటకే మనిషి కుమారుడు ఈ లోకముగా ఆయన ప్రత్యక్షముగా అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక ఆయన మానవుడిగా జన్మించడానికి మానవుణ్ణి కాపాడాలని, మానవుని యొక్క స్వభావాలు ఎరిగి ఉన్న దేవుడు కనుక మానవుడు ఏ విషయంలో బలహీనుడో ఆ బలహీనమైన స్థితిలో విజయాన్ని పొందాలంటే ప్రార్థన శక్తిని మీరు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రము. అలా ప్రార్థన లేనప్పుడు మీరు విజయాన్ని చూడలేరు. కనుకనే దేవుడు ఏమన్నారు చెప్పండి? 1 యోహాను 3 అధ్యాయము మనం చూస్తున్నాం, 19 వచనాన్ని చూడండి. అక్కడ ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదము దేవుడు మన హృదయముల కంటే అది కూడా సమస్తమును ఎరిగి ఉన్నాడు కనుక మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయినో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమాధానపరచుకుందుము. ప్రియులారా మన హృదయము మన హృదయము మనయందు దోష ఆరోపణ చేయని ఎడల దేవుని ఎదుట మనము ధైర్యము కలిగిన వారిగా ఉంటాం. కనుకనే దేవుడు అక్కడ ఏమన్నారు చెప్పండి? ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదము. దేవుడు మన హృదయముల కంటే అధికుడై సమస్తము కూడా ఆయన మన హృదయ స్థితిని ఎరిగి ఉన్నాడు. ఏ విషయాలలో మానవుడు బలహీనుడై ఏ విషయాల్లో దేవుని సన్నిధికి దూరమైపోతున్నాడో ఆ విషయాలలో
వారికి సమాధానాన్ని ఇవ్వటానికి వచ్చాడు, సమాధానకర్తగా వచ్చాడు. ఈ లోకములో మానవుడు ఏ రీతిగా బానిసలో ఆ పాపమనే స్థితిలో పడి బానిసగా మారి ఉన్నాడో, ఆ దాస్యపు నుండి, ఆ దాస్యపు జీవితములో నుండి విడిపించటానికే ప్రభు మన మధ్యలో ఆయన నివాసము చేశాడు. దేవునికి స్తోత్రము. అలాగే కనుగనే యేసు ప్రభు అంటున్నాడు, మనము ఏ విషయంలో దోషారోపణ చేయబడి ప్రభు సన్నిధికి దూరమయ్యామో ఆ విషయంలో ఇప్పుడు దేవునితో మనము సమాధానపడదాం. ఇది మనకు అనుకూల సమయం. దేవునికి స్తోత్రము. అలా ఇది మనము దేవునితో సమాధాన పడితే, దేవుడు అంటున్నాడు ఆ విషయంలో మనము దేవునితో సావాసం కలిగి ఉంటాం, ఆయన ఎదుట ధైర్యం కలిగిన వారిగా నిలబడతాం. దేవునికి స్తోత్రము. లేదా ఆయన సన్నిధిలో మన పితరులు ఏ రీతిగా దూరం అయిపోయారో ఆ రీతిగానే ఆ మార్గాల్లోనే మనము ఆశ్రమంలోనే ఆ చీకటిలోనే ఆ అంధకారంలోనే మనము చనిపోతాము. కనుక అంధకారములో నుండి ప్రభు మనల్ని విడిపించడానికే ఈ లోకానికి దేవుడు వచ్చాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు అంటున్నాడు, రండి సమాధాన పడదాం, సమాధాన పరుచుకునని. మీ హృదయాలు ఏ విషయంలో ఇప్పుడు మీరు దోషులుగా సమాజంలో ఎంచబడి ఉన్నారో, ఇది మీరు ఆ విషయాన్ని తెలుసుకుని నాతో మీరు సమాధానము పడండి. దేవునికి స్తోత్రము. అలా ఇప్పుడే మీకు సమాధానాన్ని దేవుడు ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నాడు. కనుకని ఈ కొండను చూసి ఎత్తబడి సముద్రములో పడవేయబడునని సందేహింపక మీరు ప్రార్థన చేయండి. ప్రార్థన చేసిన తక్షణమే అది మీకు జరుగును అంటున్నాడు. కనుక మీరు ప్రార్థన చేసేటప్పుడు మీరు ఏమి యోచించి ప్రార్థన చేస్తారో తప్పక చేయండి, అది మీకు కలుగునని మీతో నిత్యముగా చెప్పుస్తున్నాను. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు మనము ప్రార్థన లేని వారిగా ఉంటే, ఆయన సన్నిధిలో సావాసము లేకపోతే మనం ఆయన కార్యాలు చూడనే చూడలేం. కనుక ఈ లోకములో మరి అనేక సాతాను ఏం చేస్తున్నాడు చెప్పండి, మారు వేషము ధరించి ఈ ప్రార్థన శక్తి లేని వారిని మోసము చేయడానికి వాడేం చేస్తున్నాడు చెప్పండి, వాడు వేషాన్ని ధరించి నీతిమంతుడుగా మన మధ్యలో సంచారము చేసి మళ్ళను పాడు చేస్తున్న దినాలు. దేవునికి స్తోత్రము. అలా కనుక సాతాను ఈ లోకములో మారు వేషము వేసుకుని ఇలా వస్తాడా, ఇలా మమ్మలను పాడు చేస్తాడా అని ఆశ్చర్యము మీరు పడకండి, ఆశ్చర్యపడకండి. కనుక సాతాను ఎన్ని విషయాలలోనైనా వాడు మనలను పాడు చేయడానికి ఆలోచన కలిగి ఉన్నాడు. సాతానుకు ఉన్నది కొద్దిగే సమయం. కనుక వాడేం చేస్తున్నాడు చెప్పండి, మన మీద నేరాలు మోపడానికి, అలాగనే ఆత్మీయ జీవితాన్ని పాడు చేయడానికి, పరలోక నివాసులారా మీకు పరలోకము లేకుండా చేయడానికి వాడు మీ దగ్గరకు ఎలా వచ్చాడు చెప్పండి, క్రోధము కలిగి వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా సాతాను ఎన్నడు కూడా మల్లను ప్రేమించడు, సాతాను ఎన్నడు కూడా మల్లను తన సహోదరులుగా భావించడు. ఏం చేస్తాడు చెప్పండి, క్రోధము కలిగి మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తాడు, మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తాడు. కనుక ఈర్ష్యలు, అసూయలు, వేషములు, మత్సరములు, వివాదములు కలగజేస్తాడు, మనలో ఆత్మీయ స్వభావము లేకుండా చేస్తాడు. కనుకని ఇవన్నీ కూడా మనలోని తీసివేయటానికి ప్రభు మీరు సమాధానము పడండి. దేవునికి స్తోత్రము. అలా సమాధానము లేకపోతే యేసు ప్రభు ఏమన్నారు చెప్పండి. అందుకే ఆయన ఏమన్నారు, మత్తయి సువార్త 5:22 చూడండి, నేను మీతో చెప్పుస్తున్నది ఏమనగా,
తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు ప్రతివాడు విమర్శకులోనగును తన సహోదరుని చూచి సహోదరుని సూచి వ్యర్థుడా అని చెప్పువాడు వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకులోనగును మహాసభకులోనగును ద్రోహి అని చెప్పువాడు ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును నరకాగ్నికి లోనగును దేవునికి స్తోత్రము హల్లెలూయా దేవుడు అక్కడ ఏమన్నారు చెప్పండి నేను మీతో చెప్పుచున్నది ఏమనగా మీ సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును తన సహోదరుని సూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును లోనగును ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక మీ సహోదరులతో మీరు సమాధాన పడని ఒకరి మీద ఒకరు ద్వేషం పెట్టుకోకండి దేవుడు అక్కడ ఏమన్నారు చెప్పండి నా బలిపీఠం అని వద్దకు వచ్చేటప్పుడు మీరు సమాధానము కలిగి ఉండండి సమాధానము లేకపోతే సాతాను ఏం చేస్తున్నాడు చెప్పండి మీ హృదయాలలో ద్వేషము కలగ చేస్తున్నాడు మీ సహోదరుల మీద ద్వేషము కలిగి ఉండాలని కాదు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంది ఒకరికి ఒకరు మీరు సమాధానము కలిగి ఉండండి దేవునికి స్తోత్రము సమాధానము తెచ్చుకొనండి ద్రోహి అని మీ వారిని పిలవకండి కనుక మీ సహోదరుల మీద మీరు ద్వేషము పెట్టుకోకండి అలాంటి వారందరినీ కూడా మహాసభకు లోనగుతారు అని దేవుడు అక్కడ ముందుగా హెచ్చరిక చేస్తున్నాడు దేవునికి స్తోత్రము అలా కనుక చూడండి 23వ వచనములో కావున జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠమున బలిపీఠమునొద్దని నీ అర్పణము విడిచిపెట్టి నీ అర్పణ అక్కడ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడు సహోదరునితో నీవు సమాధాన పడు ఆ తర్వాత వచ్చి ప్రార్థన చేయమంటున్నాడు నీ సహోదరునికి విరోధముగా గాని కోపముగా నీవు ఏది చేస్తున్నావో ఆ విషయంలో నీకు దేవుని సన్నిధిలో సమాధాన పడాలి అంటే నీకు సమాధానం రావాలి అంటే నీ మనస్సులో ఏదైతే ఒకవేళ నీవు నీ సహోదరుని బాధ పెట్టినా ఒకవేళ నీవు ఎవరినైనా కోపించి బాధ పెట్టినా ఒకవేళ నీవేదన్నా ఏది చేసినా ఆ విషయంలో వారితో సమాధానపడి నా యొద్దకు వచ్చి మరలా నీవు ప్రార్థన చెయ్యి దేవునికి స్తోత్రము అలా అప్పుడు నీవు వచ్చి ప్రార్థన చేయి నేను అర్పణము అంగీకరిస్తా దేవునికి స్తోత్రము అలా అలాగూ ఈ లోకంలో అనేకులు ఏం చేస్తున్నారు చెప్పండి ఎవరి మనసులో వారే ఉంచుకుంటున్నారు అన్న ఏం చేసింది చెప్పండి ఎంతో కాలం దేవుని మందిరానికి వెళ్ళింది ప్రార్థన చేసింది తన తోటి సహోదరులకు పిల్లలు కలిగారు కానీ ఆమెకు పిల్లలు లేరు ఆమెలో ఉన్న ద్వేషం ఏంటి చెప్పండి ఆమెలో ఉన్న ద్వేషం ఆ సహోదరుని చూచి ఈమెకి పిల్లలు ఉన్నారు కనుక నాకు పిల్లలు లేరు ఈమె పిల్లలే గొప్పవారా అది ఇదని లోకంలో అనేక రకాలైన తలంపులతో దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన ఎన్నో సంవత్సరాలు సమాధానము లేని ప్రార్థన చేసింది కానీ దేవుడు ఒకరోజు ఆమెతో మాట్లాడినప్పుడు తక్షణమే దేవునితో సమాధానము పడింది దేవునికి స్తోత్రము అలా ఆనాటి నుండి ఆమెలో ఉన్న బాధలు పోయిని ఆమెలో ఉన్న ద్వేషాలు పోయిని ఆమెలో ఉన్న వీర్ష స్వభావం పోయింది తక్షణమే ఆ రోజే దేవుడు ఆమెను దర్శించాడు ఆ రోజు నుంచి ఇక ఆమెలో ఎలాంటి వేదన లేనే లేదు దేవునికి స్తోత్రము అలా ఆ రోజు నుంచి ఆమె దేవునితో సమాధాన పడింది ఆశీర్వాదాన్ని ఆమె పొందింది దేవునికి స్తోత్రము అలా అలాగున నేను మీతో చెప్పుచున్నది ఏమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును తన సహోదరుని చూచి
వ్యర్థుడు అని చెప్పువాడు, మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును, నరకాగ్నికి పాత్రుడగును. దేవునికి స్తోత్రము. అలా అన్ని రకాలైన శోధనలు, అన్ని రకాలైన భావాలు మనలో ఉంచుకొని ప్రభువా ప్రభువా అని ప్రార్థన చేయుట మీరు ఎందుకు అంటున్నాడు? ఏంటి దేవుడు ఏమన్నారు చెప్పండి? మీరు నన్ను ప్రభువా ప్రభువా అని ఎందుకు పిలుస్తున్నారు? నా మాటను బట్టి మీరు వినప్పుడు నా దగ్గరకు వచ్చి ఎందుకు మీరు ప్రభువా ప్రభువా అని పిలుస్తున్నారు అని దేవుడు అక్కడ అంటున్నాడు. కనుక నా మాటను బట్టి మీరు నడుచుకునేవారైతే, నా మాటను బట్టి మీరు నడిచేవారైతే, మీకు దీవెన కావాలి అంటే మీ హృదయము నా ఎదుట సమాధానం తెచ్చుకోనని. సమాధానము లేకుండా, దేవునితో సమాధానము లేకుండా, దేవుని సన్నిధిలో మనము కూడా వేషధారులు వలె దేవుని సన్నిధిలో ప్రవర్తించడానికి కాదు, దేవుని సన్నిధిలో సమాధానపడి ధైర్యము కలిగి ఆయన సన్నిధిలో సాతాను యొక్క అధికారాన్ని ఎదిరించే శక్తిని మనము కలిగి ఉండాలి అని. యేసు ప్రభు ఈ లోకములో రాత్రంతా ప్రార్థన చేసి తన బిడ్డలకు సమాధానాన్ని ఇవ్వడానికి సువార్త ప్రకటించాడు. కనుకని ఆ సువార్త ఈరోజు మనం నమ్మి ప్రభు సన్నిధిలో ఆయన ఏ రీతిగా మన ప్రార్థన చేయమంటున్నాడో ఆ రీతిగా ప్రార్థన చేసినప్పుడు మీకు సమస్తము సాధ్యమే, మీకు సమస్తము సాధ్యమే. కనుక ఏది కూడా మీకు ఇది జరగదు అనేది లేదు. కనుక మీరు దేవుని సన్నిధిలో మీ హృదయాలు సమాధానము పరుచుకొనండి. దేవునికి స్తోత్రము. అలా సమాధానము లేకుండా సంవత్సరాలు తరబడి ప్రార్థన చేసేవారు ఉన్నారు. ఏమిటయ్యా అంటే ఏమన్నారు చెప్పండి? ఆ కొండ ఆమె ఏమంటుంది చెప్పండి? నేను ముందుగానే అనుకున్నా, ఈ కొండ ఇక్కడే ఉంటుందని నాకు ముందే తెలుసు, కనుక నేను ప్రార్థన చేశా, పాస్టర్ గారు చెప్పిన మాట అది నిజము కాదు అంటుంది. కనుక ఆమెలో ప్రార్థన లేకపోగా ఆమె అంటుంది చెప్పండి, పాస్టర్ గారు చెప్పిన మాట అంతా యథార్థత కాదు అంటుంది. దేవుని స్తోత్రము. అలా ఎవరి దోషాలు వారితోనే ఉంటాయి. కనుక దేవుడు మనకిచ్చినది ఈరోజు సమాధానపడని సమాధానకర్త యొక్క దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. 1 Thessalonians 5:23 ఆయన మనకేమి ఇస్తున్నాడు చూడండి, సమాధానకర్త అయిన దేవుడు చూడండి, సమాధానకర్త అయిన దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా, మిమ్మలను సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక మీ ఆత్మయు జీవమును, ఆత్మను జీవమును, శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు, ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను, నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు, సంపూర్ణముగా ఉండునట్లు మిమ్మలను కాపాడబడుదురుగాక. మిమ్మను పిలిచువాడు పిలుచువాడు నమ్మకమైన వాడు కనుక, నమ్మకమైన వాడు కనుక అలాగు చేయును, అలాగు చేయును. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. మన దేవుడు నమ్మకమైన దేవుడై ఉన్నాడు. మీరు మనుషులను నమ్ముతున్నారు, దేవుణ్ణి నమ్మటలేదు. దేవుడే ఉన్నారు చెప్పండి. మీరు యేసు రక్తముతో, పరిశుద్ధ రక్తముతో మీరు కడగబడి ఉన్నారు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు మీరు దాసులు కాకండి. 1 Corinthians 7:7 అక్కడ 23 అంటున్నాడు, కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకండి. సహోదరులారా, ప్రతి మనుష్యుడు స్థితిలో పిలువబడి ఉన్నాడు, ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలెను. మీరు ఏ స్థితిలో దేవుని దగ్గరకు వచ్చారు, ఏ స్థితిలో నుంచి మీరు ఏ స్థితిలో ఈరోజు మీరు సంపూర్తి విశ్వాసము కలిగి మీరు పరిశుద్ధముగా జీవిస్తున్నారు, ఆశీర్వదించబడి ఉన్నారు. దేవుడు అంటున్నాడు, దేవుడు ఎలా మిమ్మల్ని పిలిచి ఆశీర్వదించాడో దేవునితో మీరు సమాధానము కలిగి
ఉండండి. దేవునికి స్తోత్రము. అలా కనుక మనుషులకు మీరు దాసులు కాకండి. మన దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? సమాధానకర్తయ్యకు దేవుడు మిమ్ములను సంపూర్ణులుగా పరిశుద్ధులుగాను మీ ఆత్మను శరీరమును జీవమును జీవమును శరీరమును శరీరమును ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగా మీరు సంపూర్ణముగాక దేవునికి స్తోత్రము. హల్లెలూయా. నిందారహితముగా దేవుడు ఆయన రాకడలో మిమ్మలను కాపాడి మీ ఆత్మను మీ శరీరాన్ని మీ జీవమును కూడా అనుగ్రహించి ఆయన కాపాడటానికి ఈ మాట మనకు చెలవిచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా దేవుడు మనలను ఆత్మలో మీరు వర్ధిల్లుతారు, శరీరానుసారముగా ఆశీర్వదించబడతారు, మీరు పరలోకములో కూడా ఆత్మలో మీరు వెలిగించబడి ఉంటారు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు మనకు ఇలాంటి ఒక ఆశీర్వాదాలు ఇచ్చి మనల్ని కాపాడుతూ ఉన్నాడు. కనుక మీరు ప్రార్థన చేయండి, సమాధానపడండి. ఈ లోకంలో ఒకరికి ఒకరు శత్రువులుగా సాతాను ఈ లోకంలో ఏం చేస్తున్నాడు చెప్పండి? వాడు ఎలా చేస్తున్నాడు చెప్పండి? మారు వేషము వేసుకుని ఒకరికి ఒకరికి సమాధానము లేకుండా తిరుగుతూ ఉన్నాడు. ఈరోజు క్రైస్తవులలో సమాధానం కోల్పోతున్నారండి. సాతాను యొక్క తలంపులు వారిలో అధికముగా పనిచేస్తున్నాయి. కనుకని సమాధానపడండి. కనుక వెలుగు దూత తానే వేషము ధరించి మీ మధ్యలో గొర్రె చర్మము కప్పుకుని వాడు లోపల తోడేళ్ల వలె స్వభావాన్ని కలిగి మీలో ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆ క్రియలను చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక అలాంటి యొక్క భయంకరమైన అపవాది చేతి నుండి అపవాది యొక్క తలంపులలో నుండి మీరు బయటికి రండి అని దేవుడు అక్కడ పిలుస్తూ ఉన్నాడు. కనుక ఆయన గొర్రెలు ఆయన స్వరాన్ని ఉంటాయి, తక్షణమే అవి ఏం చేస్తాయి చెప్పండి? ఆ క్రియలలో నుండి అవి పారిపోతాయి. ఈ చెడు తలంపుల్లో చెడ్డ ఆలోచనలోంచి పారిపోతారు. దేవుని సన్నిధిలో వారు ఏం చేస్తారు చెప్పండి? పరిశుద్ధమైన స్థానములో మరలా నిలబడి ఉంటారు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు మనకు సమాధానాన్ని ఇచ్చాడు. ఈ లోకంలో సమస్త మానవ జాతిని కాపాడే దేవుడు వారిని కాపాడుట కొరకు సమాధానకర్తగా వచ్చాడు. కనుక సాతానును మీ పాదాల కింద నేను శీఘ్రముగా చిత్తగా తొక్కిస్తాను అంటున్నాడు. కనుక దేవుడు మనకు వాగ్దానం చేశాడు, మీరు ఏ శోధనలో శోధించబడుతున్నారో ఆ శోధన మీ పాదాల కింద నేను అణిసివేస్తాను. కనుక అలా ప్రార్థన చేయని, మీరు విశ్వాసంతో ప్రార్థన చేయని, ఏదైతే ఆ కొండను చూసి తొలగించబడినని ప్రార్థన చేయండి, అప్పుడు మీకు అది జరుగునని మీతో చెప్పుతున్నాను. దేవునికి స్తోత్రము. అలా యేసు ప్రభు ఆ తుఫాను వచ్చినప్పుడు ఆయన శిష్యులు అందరూ కూడా ఆ తుఫాను యేసు ప్రభు ఆ పడవలో వెళుతూ ఉండగా పెద్ద తుఫాను వచ్చింది. వచ్చినప్పుడు యేసు ప్రభు శిష్యులు అంటున్నారు, చేయవలసిందంతా చేశారు, ప్రార్థన చేశారు, అలాగే వారు చేయవలసిన ప్రయత్నాలన్నీ చేసిన తర్వాత తుఫాను బాగా ఎక్కువగా అలల చేత కప్పబడుతూ ఉండగా, ప్రభువా ప్రభువా చాలా పెద్ద తుఫాను అయ్యా, ఈ తుఫాను మమ్మలను భయపెట్టి మేము చనిపోతామేమోనని భయంగా ఉందయ్యా అని చెప్పి ప్రభు పడుకున్న ఆయన పడుకు నుండి లేపారు. లేపినప్పుడు యేసు ప్రభు ఏమన్నారు తెలుసా? అల్ప విశ్వాసులారా, విశ్వాసం అయితే మీకుంది, కానీ ఉన్నది ఏంటి చెప్పండి? మీకున్నది అల్ప విశ్వాసం. దేవునికి స్తోత్రము. అలా విశ్వాసం లేదు, సంపూర్తి విశ్వాసం మీలో లేదు కనుక అల్ప విశ్వాసులారా, మీరు ప్రార్థన చేసి దానిని శాసించలేకపోయారా అని చెప్పి యేసు ప్రభు ఏం చేశారు చెప్పండి? ఆయన లెగిసి సముద్రాన్ని ఆ తుఫానును శాసించగానే అదేమని చెప్పండి? నిర్మలము ఆయను. దేవునికి స్తోత్రము. అలా అలాగే మీరు ఎప్పుడు కూడా ప్రార్థనలో శక్తివంతులుగా ఉండాలి. మీరు చేసే ప్రార్థన ఎలా ఉండాలి చెప్పండి?
మంచి విశ్వాసంతో ఉండాలి. ఏ సమస్య అయినా రానిని, అలాగనే ఏ బాధ అయినా రానివ్వండి. కనుక రాకక మునిపే శాసించగలిగే విశ్వాసం మీకు ఉండాలి. బాధ వచ్చినా కాదు ప్రార్థన చేయటం, బాధ రాకక మునిపే మీ విశ్వాసం ఎలా ఉండాలి చెప్పండి? బలముగా ఉండాలి. అప్పుడు మీరు ప్రతి ఒక్కటి శాసించగలుగుతారు. కనుక యేసు ప్రభు అన్నాడు, మీరైతే అల్ప విశ్వాసులారా అని. యేసు ప్రభు ఎందుకన్నాడంటే వారిలో విశ్వాసం ఉంది కానీ ఉన్నది ఏంటి చెప్పండి? కొద్దిగే ఉన్నది. సమస్యను చూసి భయపడతారు, వ్యాధి వస్తే భయపడతారు, అలాగనే ఏదైనా ప్రమాదకరమైన పరిస్థితులు వస్తే ఎటు వెళ్ళాలా అని ఎత్తుకుంటారు. కానీ దేవుడు అంటున్నాడు, మీరు విశ్వాసముతో ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రము, తప్పక మీకు సాధ్యమే. దేవునికి స్తోత్రము. అలా అందుకే యేసు ప్రభు అన్నాడు, మీ అల్ప విశ్వాసులారా, మీరు అల్ప విశ్వాసులుగానే ఉంటారా, కనుక విశ్వాసముతో ప్రార్థన చేయండి, మీకు సమస్తము సాధ్యమే. దేవునికి స్తోత్రము. అలా అక్కనుక దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో ఆయనతో సమాధానపడి మనకు దేవుడు ఏవేవి ఆజ్ఞలు తెలియపరిచాడో వాటిని చేసినప్పుడు మీరు ఈ భూమి మీద మీకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. దేవుడు మనకి ఏ అధికారం ఇచ్చాడు చెప్పండి? సాతాని యొక్క అధికారము మీద నేను మీకు సర్వాధికారము ఇచ్చి ఉన్నా. సాతాను ఏం చేస్తాడు చెప్పండి? మంచి పనులు చేయడు. కనుక వాడి పనుల మీద, సాతాని యొక్క అధికారము మీద నేను మీకు అధికారాన్ని ఇచ్చి ఉన్నా. దేవునికి స్తోత్రము. అలా కనుక ఆ అధికారం మనకు కావాలండి. ప్రార్థన శక్తి మనలో ఉంటేనే పాములు తొక్కగలం. అలాగనే దేవుడు ఏమన్నారు చెప్పండి? క్రూరమైన పాములను తొక్కగలం, తేళ్లను కూడా తొక్కగలం, అలాగనే సాతాను శక్తులను కూడా మనము జయించగలుగుతాం. దేవునికి స్తోత్రము. అలా ప్రార్థన లేనప్పుడు మనము ఏది చేయలేము. కనుక మనం అన్నిటిలో బలహీనులుగానే ఉంటాం. ప్రభువా ప్రభువా అని అక్కడికి ఇక్కడికి మనం సహాయం కొరకు పరిగెట్టాల్సి వస్తుంది. కనుక ప్రార్థన ఉంటే సమస్తము మీకు అన్నీ సాధ్యమే అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. కనుక ప్రభు మనకు సాతాను ఎంత మెరుపు వలి, వాడు ఎంత క్రోధంగా వచ్చినా వాడిని తొక్కివేసే శక్తి తన బిడ్డలకు ఆయన అధికారము సంపూర్తిగా ఇచ్చి వారిని బలపరిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక మనము దేవునితో సమాధాన పడదాం. దేవుని సన్నిధిలో ప్రార్థన వీరులుగా ఆత్మీయ పోరాటములో మనం నిలబడదామని దేవుడి పక్షాన మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. దేవుని వాక్యము దీవించను గాక. హల్లెలూయా.